హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వదినమ్మ రుచులు. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లోని గోబీ మంచూరియన్ ఇంట్లోనే ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. ఈ గోబీ మంచూరియా అనేది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈసారి క్యాలీఫ్లవర్ ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇలా డిఫరెంట్గా మంచూరియా చేసి పెట్టండి, మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. అయితే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ఫుల్ కప్ క్యాలీఫ్లవర్ పీసెస్ని తీసుకోండి. చూడండి, ఈ సైజులో పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకోండి. అయితే కాడలు ఎక్కువగా లేకుండా చూసుకోండి, చిన్న కాడ అయితే పర్లేదు, ఎక్కువ లేకుండా చూసుకోండి. సో ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్లోని న్యాచురల్గా ఉండే పచ్చివాసన పోవడానికి ఏం చేయాలంటే, స్టవ్ మీద ఒక లీటర్ వరకు వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి. హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలాగ బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకుండా జస్ట్ 2-3 మినిట్స్ వరకు అలాగే బాయిల్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ వరకు మాత్రమే బాయిల్ చేయండి, లేదంటే బాగా సాఫ్ట్గా అయిపోతాయి ఈ పీసెస్ అనేవి. సో ఇలాగ జస్ట్ 3 మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత వెంటనే వాటర్ నుంచి తీసేయండి. సో ఇలాగ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. అయితే తీసిన వెంటనే అలాగే వదిలేయకుండా మనం నార్మల్ వాటర్ని యాడ్ చేసి ఒక్కసారి అందులో వాష్ చేసుకొని బయటికి తీసేయండి. మనం అలాగే వదిలేస్తే అవి వేడివేడిగా ఉంటాయి కదండి, సో ఆ హీట్నెస్కి కూడా ఇంకా కాస్త కుక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నార్మల్ వాటర్తో వాష్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక్కసారి ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఎక్కువ కుక్ అవ్వని అవసరం లేదు, జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అవుతుందంతే. సో ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 స్పూన్ యాడ్ చేశాను. అలాగే 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. కారం బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అంటే నల్ల మిరియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్లోర్స్ని యాడ్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఓన్లీ కార్న్ఫ్లోర్ అలాగే మైదా మాత్రమే యూస్ చేస్తున్నాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టేంత వరకు కోట్ చేసుకోండి. చూడండి, మీకు ముక్కలు లైట్గా డ్రైగా అనిపిస్తే జస్ట్ కొంచెం 2-3 డ్రాప్స్ వరకు వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని కోట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ వాటర్ ఏమీ పట్టలేదు. ఆల్రెడీ మనం తీసుకున్న పీసెస్ లైట్గా తడిగానే ఉంటాయి, సో ఆ వాటరే సరిపోతుంది. ఇలాగ పిండి మొత్తం కూడా కోట్ చేసుకోండి. కోట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని 1/1 స్లోగా యాడ్ చేసేసుకోండి. అయితే హై ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మాత్రమే ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేయాలండి. వీటిని యాడ్ చేసిన తర్వాత ఇవి ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మనం. లో ఫ్లేమ్లో చేస్తే ఆయిల్ బాగా పీల్చేసుకుంటాయి, హై ఫ్లేమ్లో చేస్తే సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. సో మీడియం ఫ్లేమ్ అయితేనే కరెక్ట్ అండి, కాకపోతే ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఇవి కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. అయితే ఇవి ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ అయినా టైం పడుతుందండి. సో ఇలాగ స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ కలర్ అన్నమాట. ఇప్పుడు మీరు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు తిని చూడండి, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అయితే మీరు ఒక బ్యాచ్లో ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 బ్యాచెస్లో ఫ్రై చేశానండి. సో ఇలాగ ఫ్రై చేసుకొని మొత్తం క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మనం సాసింగ్ చేసుకుందాం. అయితే ఇలాగ కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. కానీ మంచూరియన్ కావాలంటే మనం సాసింగ్ చేసుకోవాలి కదా. సో ఆ సాసింగ్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/5 వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి.
అయితే ఈ వెల్లుల్లి రెమ్మల్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చి పచ్చిగా తగిలితే అస్సలు బాగోవండి. సో జస్ట్ 2 మినిట్స్ వరకు అలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో వీటిని కూడా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని చాలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయని కూడా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వాటర్ అంటే ఏమీ లేదు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్లో మెల్ట్ చేసుకొని యాడ్ చేసేయడమేనండి. జస్ట్ థిక్నెస్ కోసం యాడ్ చేస్తాం ఇదంతే. సో యాడ్ చేసిన తర్వాత ఇలా థిక్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాసెస్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ టొమాటో కెచప్, సోయా సాస్, అలాగే వెనిగర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ టొమాటో కెచప్, 1/2 స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1/2 స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ వరకు జస్ట్ అలాగా ఫ్రై చేయండి. ఇలాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టేంత వరకు హై ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ వరకు అలాగా టాస్ చేసుకోండి. లేదంటే లో ఫ్లేమ్లో కూడా చేసుకోవచ్చండి. అయితే ఈ సాసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలాగా బాగా ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత చూడడానికి జ్యూసీ జ్యూసీగా కనిపించాలండి. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దు. సో ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని జస్ట్ అలాగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేయడమేనండి. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లోని గోబీ మంచూరియన్ మన ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించామని డెఫినెట్గా అడుగుతారండి. సో ఐ హోప్ నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.